తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. సుప్రసిద్ధ సినీ రచయిత శ్రీ తోట ప్రసాద్ గారు మరొక మారు మన స్టూడియోకి విచ్చేయడం జరిగింది. తెలుగు సినిమా పరిశ్రమలోని ఎన్నెన్నో వింతల్ని, విడ్డూరాల్ని, విశేషాలని మీకు వినిపించేటటువంటి ఒక వేదిక ఈ కార్యక్రమం. నమస్కారం తోట ప్రసాద్ గారు. నమస్కారం శ్రీకాంత్ గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. పాన్ ఇండియా అనే సంస్కృతి ఇవాళ పరిఢవిల్లుతోంది. అది తెలుగు సినిమా పరిశ్రమ కావచ్చు, మరొక సినిమా పరిశ్రమ కావచ్చు, మరీ ముఖ్యంగా మన సినిమా పరిశ్రమ గురించి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి తెలుగు సినిమా పరిశ్రమలో ఇవాళ పాన్ ఇండియా సంస్కృతి, ప్రతి ఒక్క నిర్మాత, ప్రతి ఒక్క దర్శకుడు, ప్రతి ఒక్క స్టార్ హీరో పాన్ ఇండియా గురించే మాట్లాడుతున్నాడు. ఆర్టిస్టుల సెలక్షన్ వచ్చేటప్పటికి ప్రపంచ భాషలు, భారతీయ భాషలుగా అసలు ప్రపంచ భాషల్లో నటిస్తున్నటువంటి నటీనటులను కూడా తీసుకొచ్చి మన సినిమాలో వాళ్ళని పాత్రధారులను చేస్తున్నటువంటి వైనం. అట్లాగే వీటి అన్నింటి గురించి ఒకసారి, అసలు ఇది బిజినెస్ స్ట్రాటజీయా లేకపోతే అసలు పాన్ ఇండియా అనేది అవసరమా, ఇది ఒక కల్చర్, అసలు ఏంటి ప్రసాద్ గారు? అంటే ఇది ప్లాన్డ్గా చేసిన బిజినెస్ స్ట్రాటజీ కాదు సార్. ఇది ప్లాన్ చేసి యాక్సిడెంట్గా జరిగింది. ఓకే, ఆ జరిగింది దాన్ని చూస్తే క్రేజ్ అడ్వాంటేజ్ చేసుకుంటున్నారు. అంటే ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, ఒక ఊర్లో మంచి ఒక బట్టల షాప్ ఏదో ఉందనుకోండి, అంత వేరే వాళ్ళకి విస్తరిద్దాం అనుకుంటాడు, లేక వేరే హోటల్ పాపులర్ అయింది, వేరే చోట ఫ్రాంచైజ్ ఇద్దాం అనుకుంటుంటారు. వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయడం అనే దాంట్లో తప్పు లేదు. అలాగే ఒక కళాకారుడికి ఏంటి అంటే, ఊళ్ళోనో ఆ తెలిసిన ఒక 100 మంది దగ్గరే కాకుండా ఇంకా ఇంకా ఎక్కువ మంది ఆదరణ పొందాలని ఉంటుంది. సో కళాకారుడికి ఉండే ఒక తపన, ఎక్కువ మంది ఆదరణ పొందాలని ఒక తపన, వ్యాపారాన్ని విస్తరించి వేరే చోట్ల కూడా డబ్బులు తీసుకురావాలి అనే రెండు కలిసి పాన్ ఇండియా అనే కల్చర్ స్టార్ట్ అయింది. దాదాపు 10 ఏళ్ళ నుంచి ఇది నెమ్మది నెమ్మదిగా బాగా పెరుగుతూ వచ్చింది. అంటే మన దక్షిణాది సినిమాలు, పాతాళ భైరవి ఆ రోజుల్లోనే హిందీలో డబ్బే సూపర్ హిట్, అలాగే సువర్ణ సుందర్ అని నాగేశ్వరరావు గారు, అంజలి గారు యాక్ట్ చేసిన సినిమా హిందీలో కూడా చేస్తే అది 1 ఇయర్ ఆడిందని విన్నాం. అలాగే తమిళ మనోహర కావచ్చు, తెలుగులో అద్భుతంగా, హిందీలో కూడా చంద్రలేఖ అనే సినిమా, జమిని వాళ్ళు తీసిన సినిమా, అవన్నీ కూడా ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్స్. సో అలాగే షోలే వచ్చి 50 ఏళ్ళు కాబోతుంది నెక్స్ట్ ఇయర్కి. ఆ సినిమా కూడా దేశవ్యాప్తంగా అందరికీ చేరిన సినిమా, శంకరాభరణం 1980s. ఆ సినిమా తమిళనాడు, కర్ణాటక వీటన్నిటిలో పాటు రష్యా ఇలాంటి దేశాల్లో కూడా విశేషమైన ఆదరణ పొంది. అంటే ఓవర్సీస్ మార్కెట్ లేని రోజుల్లో కూడా దాదాపు 44 ఏళ్ళ క్రితమే శంకరాభరణం సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో ఒక శంకరాభరణం అనండి, ఒక పాతాళ భైరవ అనండి, లేక ఒక షోలే అనవండి, ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. బట్ ఏం ట్యాగ్ లైన్లు పెట్టుకోవాలి, అది పాన్ ఇండియా సినిమా అందరికీ చేర్చాలని కాదు. అది ఏంటి అంటే అందులో ఉన్న కంటెంట్ అందరికీ చేర్చింది. ఇప్పుడు షోలేలో ఒక తెలుగు ఆర్టిస్ట్ ఉన్నాడా? తెలుగు వాళ్ళు ఇప్పటికీ ఆ సినిమా అంటే విపరీతమైన ఆదరణ. శంకరాభరణం మన తెలుగు నటీనటులు కాకుండా ఇంకొక ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా? మరి ఎందుకు నెత్తిని పెట్టుకున్నారంటే అందులో ఉన్న కంటెంట్కి. సో కంటెంట్ అనేది వైడ్ రీచ్ని బట్టే అది రీచ్ అవుతుంది. తప్పితే నేను తప్పుగా మాట్లాడలా, బహుభాష ఆర్టిస్ట్ని పెట్టుకున్నంత మాత్రాన, ఇప్పుడు ఒక ఒరియా ఆర్టిస్ట్ని పెట్టుకున్నంత మాత్రాన ఒరిస్సాలో ఆడుతున్న నమ్మకం లేదు. ఓ బెంగాలీ ఆర్టిస్ట్నో హీరోయిన్ తీసిన బెంగాల్లో ఆడుతున్న నమ్మకం లేదు. ఊరికి ఏంటంటే మన సినిమా అనేదానికి ఏమీ బౌండరీస్ ఉండవు, రెస్ట్రిక్షన్స్ ఉండవు. అందువల్ల ఎవరైనా ప్రతిభావంతులు రావచ్చు, చెయ్యొచ్చు. కానీ ఒక తెలుగు వాళ్ళతోనే లోకల్ ఆర్టిస్ట్ చేసిన శంకరాభరణం బ్లాక్ బస్టరు, లేక వైడ్ రీచ్ అయింది, షోలే అయ్యింది, ఇంకోటి అయ్యింది. సో అందువల్ల ఆర్టిస్టులు అనే వాళ్ళ వల్ల సినిమా రీచ్ అవుతానే మాట అబద్ధం. కేవలం కంటెంట్ మాత్రమే దాన్ని అవుతూ చేరుస్తూ ఉంటుంది. పైగా శంకరాభరణం తమిళ మలయాళాల్లో డబ్ చేయబడింది. తమిళ మలయాళాలలో పాటలు అవే, తెలుగు పాటలే పాటలే పెట్టారు. అవును, మాటలు ఆ భాషలో ఉన్నా కూడా పాటలు మార్చలేదు, పాటలు మార్చలేదు అసలు. అవును. సో అందువల్ల ఏంటంటే కంటెంట్ ఒక్కటే అందరి ప్రేక్షకుల్ని చేర్చే ఐటెం తప్పితే దానికి ఉండే మేకింగ్ స్టాండర్డ్స్, లేక డిఫరెంట్ లాంగ్వేజ్ ఆర్టిస్టులు ఉంటాయి కదా. ఇప్పుడు కాంతార సినిమా ఉంది, అది ఒక లోకల్గా ఉండే ఒక కల్చర్ మీద తీసిన సినిమా. తుళునాడు అనే ప్రాంతంలో ఉండే, ఇప్పుడు కేరళలో బాగా ఎక్కువ ఇలాంటి యక్షగానాలు అంటే ప్రతి బాగా జరుగుతూ ఉంటాయి. సో ప్రతి ఏటా ఇలాంటివి డిసెంబర్లో ఎక్కువ జరుగుతుంటాయి కేరళ. వాస్తవానికి యక్షగానాలు అది భూతకోల, యక్షగానాలు అనేవి మన తెలుగు వారి వారసత్వ సంపద. అవును, మధుర తంజావూరు నాయకరాజులు యక్షగానాన్ని కాపాడారు. అవును, సంగీత సారస్వతాలతో పాటు. కాబట్టి తెలుగు నేల మీద కంటే యక్షగానాలు తంజావూరు మధురలు ఎక్కువ కనిపిస్తాయి. అవును, కానీ అసలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాంతార తీసుకుంటే ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఆ ఏదైతే ఉందో ఆ ఇతిహాసం అంటాం, ఆ ఇతిహాసం లేదా స్థల పురాణం వీటికి సంబంధించినటువంటి ఆ కథా వస్తువుని అందరి చేత ఒప్పించడం అనేది కాంతారలో సాధ్యపడింది వాళ్ళకి. అదో కన్నడ
కర్ణాటకలో కూడా ఒక ప్రాంతానికే పరిమితమైన ఒక సంస్కృతిని దేశవ్యాప్తంగా ఆదరించారు. అంటే ఆ కంటెంట్లో ఉన్న ఏమంటారు ఆ డెన్సిటీది, ఆ గాఢత, లేక అందులో ఉన్న ఒక హ్యూమన్ ఎమోషన్స్ తాలూకు దాన్ని బట్టి ఆదరించారు. సో అందువల్ల ఒక స్కేల్ అనేది మనం నిర్ణయించకూడదు, కేవలం ఎమోషన్స్ కంటెంట్ మాత్రమే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని దగ్గరికి చేరతీస్తాయి. స్వయం కృషి స్వాతిముత్యం కూడా రష్యన్ భాషలోకి డబ్ చేయబడ్డాయి. అవును, డబ్ చేయబడ్డాయి. ఎడినాయేశ్వర గారు స్వయంగా చెప్పిన విషయం. అప్పుడు మోసకాల మాసకు కూడా ఇంగ్లీష్లోకి డబ్ చేశారు. అదేది హాలీవుడ్ కోబాయ్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయినప్పటికీ కూడా ఇంగ్లీష్లోకి డబ్ అయ్యి అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ప్యాన్ ఇండియా అనేది ఏంటి అంటే, ఇది వరకు ఒక సినిమా కలెక్ట్ చేస్తే కోటి రూపాయలు కలెక్ట్ చేస్తే చాలా గొప్ప అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది వందలు వేల కోట్ల రేంజ్కి చేరింది. సో అందువల్ల వ్యాపారం అంతగా మన తెలుగు సినిమాకు ఆదరణ పొందడం అనేది తెలుగు నిర్మాతలందరూ, అంటే మిగిలిన వాళ్ళు ఇప్పుడు తమిళ సినిమాలు ఇదివరకు ఒక కమలాసన్ రజనీకాంత్ హిందీలో చేశారు, ఒక బాలచంద్ర గారు, మండరత్నం గారు, శంకర్ గారు లాంటి వాళ్ళు వేరే లాంగ్వేజ్లో కూడా పాపులర్ అయ్యారు. మన తెలుగు దర్శకులు ఎంతమందో, అంటే ఎల్వి ప్రసాద్ గారు, తాత్యాని ప్రకాశరావు గారు, బాపయ్య గారు, రాఘవేంద్రరావు గారు, దాసరి గారు, తాత్యాని రామారావు గారు, ఎంతమంది మన తెలుగు దర్శకులు, ఈవెన్ మన రామ్ గోపాల్ వర్మ గారు అక్కడ బాలీవుడ్లో జెండా పాతారు. మన తెలుగు దర్శకులందరూ కూడా హిందీ సినిమాలు చేసి పాపులర్ అయిన వాళ్ళే. ఇప్పుడు ఏంటంటే ఒక తెలుగు సినిమాకి మిగిలిన వాళ్ళు అంత రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఫస్ట్ విషయం ఇది. ఇప్పుడు దాన్ని తమిళంలో ఉన్నారు, తమిళంలో అటెంప్ట్ చేశారు, ఏది రోబో సీక్వెల్, అది పెద్ద సక్సెస్ కా, అంటే వాళ్ళ బడ్జెట్కి వచ్చిన కలెక్షన్స్కి మధ్య పొంతన లేదు కాబట్టి, పొంతన లేదు, రాంగ్ రిలీజ్ ఒకటి ఆ సినిమాని, అందువల్ల మనం దాన్ని అందరికీ తీసుకోలేము. ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ మండరత్నం గారు తీశారు. నిజం చెప్పాలంటే చోళరాజుల చరిత్ర నేను ఆ పుస్తకాలన్నీ చదివా, పొన్నియన్ సెల్వన్. ఒకసారి మాలతీ చంద్ర గారు ఏం చెప్పారంటే, తమిళనాడులో మ్యాగజైన్ సర్క్యులేషన్ పడిపోతే హిస్టారికల్ నవల్ సీరియల్ ఇచ్చేస్తారు, అప్పుడు సర్క్యులేషన్ పెరుగుదని చెప్పారు. ఒకటి రాశారు ఒకసారి మాలతీ చంద్ర గారు. సో అలా కలికి కృష్ణమూర్తి గారు రాసిన ఈ పొన్నియన్ సెల్వన్ అనేది అప్పట్లో ఆ పత్రిక సర్క్యులేషన్ పెంచింది. మండరత్నం గారు ఆ నవల్ చదివాని సినిమా చూశారు. మండరత్నం గారు ఆ నవల్లో డిస్క్రిప్షన్ ఎలా ఉందో అలాగే తీశారు. అలాగే తీశారు. ఇప్పుడు పొంగే నది అనే సాంగ్ ఉంది కదా, అతను ఆ హీరో అలా బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ నదీ తీరంలో ఎవరెవరు ఎలా కనపడుతుంటారు, ఏం చేస్తుంటారు, ఏం రాశారు ఆ నవల్లో, అదే చాలా చాలా అద్భుతంగా తీశారు ఆయన. బట్ ఆ కల్చరు, ఆ చరిత్ర అనేది మిగిలిన ప్రాంత ప్రేక్షకులకి వాళ్ళకి తెలియదు. అందువల్ల ఏంటి, అది గొప్ప సినిమా బాగా తీసినప్పటికీ అందరు ఆదరణ పొందాలి, ఇదేంటి చాలా కన్ఫ్యూజింగ్ ఉంది, పొన్నియిన్ సెల్వన్లో క్యారెక్టర్లా కన్ఫ్యూజింగ్ ఉందనేసి సినిమాల్లో జోక్స్ పంచెస్ కూడా వచ్చాయి. సో కథ అనేది ఏంటి అంటే ఒక యూనివర్సల్గా ఉండాలి, యూనివర్సల్ ఎమోషన్ ఉండాలి. ఇప్పుడు మనం పొన్నియిన్ సెల్వన్ గురించి ఎలా, మనం సైరా నరసింహారెడ్డి పొన్నియిన్ సెల్వన్ మొన్న అడ్డుపడుతున్నాను ప్రసాద్ గారు, ఎవరో రాసింది కల్కి సినిమా విడుదలైన తర్వాత అశ్విని దత్ గారు ఇంటర్వ్యూ చేసి నేను గర్వపడుతున్నాను, ఒక తెలుగు సినిమా ఈ స్థాయిలో నేను నిర్మాత గాని వారు మాట్లాడిందంతా ఆ ఇంటర్వ్యూ కింద ఒకరు దాన్ని ఒక అద్భుతమైన సద్విమర్శ, ఈ మధ్యకాలంలో నేను చదివిన అద్భుతమైన సద్విమర్శ ఏంటంటే, అశ్విని దత్ గారు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు కానీ లేదా కమల్ హాసన్ గారు కానీ ఇట్లా దీపికా పడుకునే గారు ఇట్లా ఆర్టిస్టులు అందరూ చాలామంది పేర్లు రాసి వీళ్ళెవరు తెలుగు కళాకారులు కాదండి, ఒకసారి మీరు పొన్నియన్ సెల్వన్ చూస్తే అని పొన్నియన్ సెల్వన్లో ఉన్నటువంటి కళాకారుల పేర్లన్నీ ఉటంకించారు. అక్కడ ఉటంకించి భాషాభిమానం అంటే ఇది, వాళ్ళ సంస్కృతిని తెలియజెప్పాలనుకునేటటువంటి తాపత్రయంలో మండరత్నం గారు అందరూ ఆ భాషకి ఆ ప్రాంతానికి చెందినటువంటి కళాకారులను ఎంపిక చేసుకుని అక్కడ నింపి ఇది మా తమిళ సినిమా, ఇది మాకు గర్వకారణం అని చెప్పే ప్రయత్నం చేశారు ఆయన. అటువంటి ప్రయత్నం మీరు చేయలేదని ఒక అద్భుతమైన సద్విమర్శ అక్కడ చేశారు. ఇప్పుడు మనం అక్కడ ఇది అసందర్భమైనప్పటికీ ఇక్కడ ఎందుకో నాకు చెప్పాలనిపించింది. అంటే ఒకటి, మరి ఐశ్వర్యరాయ్ గారు తమిళ నట, శోభితా దూళిపాల తమిళ ఆవిడ, ఆవిడ తెలుగు అమ్మాయి, తెలుగు అమ్మాయి ఆవిడ, మరి బాలీవుడ్ హీరో. సో అవకాశం ఉన్నంత మేరకు చెప్పక పెట్టగల తప్ప, అవకాశం లేని చోట పరభాష నటనలు తీసుకోక తప్పదు, అది మండలం గారు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే సినిమాని వాళ్ళ లాంగ్వేజ్ని బట్టి చూడకూడదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు కల్కి సినిమాలో అమితాబ్ గారు ఉన్నారు, అంటే ఆయన కొన్ని ఇమేజ్ నేషనల్ వైడ్గా ఉన్న పాపులారిటీ ఆ స్టేచర్ని బట్టి ఆ క్యారెక్టర్ మనం యాక్సెప్ట్ చేసాం. అలా కాకుండా ఇంకొక నటుడిని వేస్తే ప్రభాస్ వర్సెస్ ఆ నటుడు అయినప్పుడు ఖచ్చితంగా తేడాలు వస్తాయి, ఫ్యాన్స్ ముందు థియేటర్ల దగ్గర చాలా రసరస చేసేస్తారు. సో అందువల్ల పరభాష నటినట్లు అనేది ఇష్యూ కాదు ఇవాళ రేపు. అంటే మన వాళ్ళు వెళ్ళి ఎక్కడో చోట విజయం సాధిస్తప్ప మా వాడని చెప్తాం, వేరే వాడు వస్తే మనల్ని ఆక్రమించుకుంటున్నాడు, మా పొట్ట కొడుతున్నాడు మాట్లాడడం తప్పు.
ఒక వ్యాపారానికైనా కళారంగానికైనా ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దాన్ని మనం అడ్డుకోవడం, దాన్ని ప్రాంతీయపరంగా విభజించడానికి తప్పు సార్. ఇది అంటే అసంకల్పిత ప్రతీకార చర్యలాగా జరిగింది అంటారు ఈ ప్యాన్ ఇండియా. అంతే. ఇప్పుడు బాహుబలి అనే సినిమా అంటే రాజమౌళికి, మన తెలుగు సినిమా జానపద సినిమాలకి పౌరాణిక సినిమాలకి పెట్టింది పేరు. మన తమిళంలో తెలుగులో ఎన్ని వచ్చాయో తమిళంలో కూడా అన్ని జానపద చారిత్రాత్మక పౌరాణిక సినిమాలు వచ్చాయి. కన్నడంలో రాజకుమార్ గారు చాలా చేశారు, అలాగే మలయాళంలో చాలా మంది ప్రేమ్ నజర్ గారు చాలా గొప్ప సినిమాలు చేశారు, పౌరాణిక సినిమాలు, మైథలాజికల్, అలా హిస్టారికల్ మూవీస్ మమ్ముట్టి గారు చేశారు, మోహన్ లాల్ ఇద్దరు చేశారు. అవి కొన్ని మాత్రమే మన తెలుగు డబ్ అయ్యాయి, కొన్ని మాత్రమే మనకు తెలుసు. కానీ దక్షిణాదిలో ఈ కైండ్ ఆఫ్ కథలకి ఎక్కువ ఆదరణ, ఎక్కువ పట్టు ఉంది మన వాళ్ళకి. తెలుగు దక్షిణాది తెలుగు వాళ్ళని నేను అన్ను దక్షిణాదిలో ఉన్న రచయితలు కావచ్చు, దర్శకులు కావచ్చు, నటీనటులు కావచ్చు, వాళ్ళకి మంచి పట్టు ఉండేది. అంటే గత ఒక 30-40 ఏళ్ల క్రితం వరకు, తర్వాత తగ్గుతూ వచ్చి ఉండొచ్చు కానీ, అంటే కంపేర్ దెన్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియాకి ఇలాంటి అంశాల మీద బాగా గ్రిప్ ఎక్కువ. సో అలాంటి కథలతో వాళ్ళు చేశారు. అంటే ఇప్పుడు సోషల్ ఇష్యూ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి కన్యాశుల్కం అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు దాని మీద మన సినిమా తీసామనుకోండి, ఆడియన్స్కి అర్థం కాదు కాదు, బట్ ఎమోషన్స్ అవే ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ మారుతాయి. ఇప్పుడు తల్లి కొడుకుల సెంటిమెంట్ అలాగే ఎమోషన్, అదే ఎక్స్ప్రెషన్ మారుతుంది. ఇది ఒక నాయన ఈ ముద్ద తిను నాయన, నువ్వు తినకపోతే నా కడుపు నిండా నాయన అని తల్లి మాట్లాడేదానికి, రే తినకపోతే కుదరదు అనేది, నీది కూడా నేను తినేస్తానన్న ఎక్స్ప్రెషన్ మారింది. తల్లి కొడుకుల బాండింగ్ కావచ్చు, ఏ బాండింగ్ అయినా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఎమోషన్స్ మారవు. ఇప్పుడు ఏ జనరేషన్లో అయినా ఏ ప్రాంతంలో అయినా ఎక్స్ప్రెషన్స్ మారుతాయి. సో ఇది అర్థం చేసుకుని దాన్ని బట్టి తీయాలి. ఇది అందరికి రీచ్ అవుతుందో లేదో మనకు తెలియదు. బేసిక్ ఎమోషన్స్ మాత్రం ఒకేలా ఉంటాయి. జానపదం ఊహ, పౌరాణిక అందరికీ ఒక చదువు రాని వాడికి కూడా తెలిసిన కథలు. ఇప్పుడు చారిత్ర దాని మీద కొంతమందికే అవగాహన ఉంటుంది, ఆసక్తి అవగాహన కొంతమందికి, అది యాక్షన్ ఎపిసోడ్స్ బాగా ఉండే గ్రాండర్నెస్ ఉంటే అలాంటి సినిమాలు యాక్సెప్ట్ చేస్తారు. జానపదం అనేది ఫ్యాంటసీ, యాక్సెప్ట్ చేస్తారు. పౌరాణికం చూస్తారు. ఇప్పుడు కన్నప్ప సినిమా అందరికీ తెలిసిన కథ, దాని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్గా బాపు గారు తీసి, కృష్ణరాజు గారు చేసి అక్కడ ఉంచారు వాస్తవానికి. సో ఆ కథ తెలుసు. పౌరాణికలు ఏదైనా కూడా చదువు రాని వాళ్ళకు కూడా తెలిసిన అంశాలు. సో ఇట్టే వాళ్ళు కనెక్ట్ అవుతాయి. సో అందువల్ల ఏంటంటే జానపదాలు, పౌరాణికలు అనేది మన దక్షిణాది కాకుండా ఉత్తరాదికి కూడా వాళ్ళకి నచ్చే అంశాలు. అందువల్ల ఏంటంటే పాన్ ఇండియా బాహుబలితో వాళ్ళు ఒకే సినిమా, అంటే ఆయన రెండో సినిమా కిందే నాకు తెలిసి ముద్ర అనే సినిమా ఏదో చేద్దాం అంటున్నాడు రాఘవేంద్ర గారు అబ్బాయితో. గ్లాడియేటర్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్స్ చేద్దాం అని అన్నాడు. అప్పట్లో నేను వార్తలు చదివాను, అది మెటీరియలైజ్ కాల. ఆయనలో ఎప్పటి నుంచో ఉన్న కోరిక, మగధీర యమదొంగలో కొన్ని ఎపిసోడ్లు చేశారు. చేశారు అది ఆయన పూర్వరంగం అనమాట. ఎలా చేయగలిగారు అంటే సీజీ వర్క్స్ కావచ్చు, ఇలాంటి గ్రాండ్ ఇయర్ కావచ్చు, కాస్ట్యూమ్ డ్రామా కావచ్చు, తీయడంలో ఆయన గ్రిప్ సంపాదించారు. అలాగే ఏగ చేశారు. వీటన్ని మీద వచ్చిన గ్రిప్తో బాహుబలి ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకి అందరికీ తెలిసిన విషయమే, వాళ్ళ బడ్జెట్ ఎక్కువై ఒక పార్ట్లో మిగించలేక రెండు పార్ట్లుగా చేశారు. సో ఫస్ట్ పార్ట్కి వచ్చిన క్రేజ్తో రెండో పార్ట్ ఈజీగా 1000 రూపాయల పైన, 1000 కోట్ల పైన కలెక్షన్ సాధించారు. సో అక్కడి నుంచి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు, రాజమౌళి ప్రపంచాన్ని తెలిసిన దర్శకుడు అయ్యారు. ఆడియన్స్కి కూడా ఈ కైండ్ ఆఫ్ పెద్ద డ్రామాలు, ఈ స్పానో గ్రాండియర్ అని వాటి మీద క్రేజ్ పెరిగింది. మార్కెట్కి ఏంటంటే 1000 కోట్లు, ఇదివరకు ఒక సినిమా 25 కోట్లు 50 కోట్లు సంపాదిస్తే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు. ఒక 1000 కోట్లు అనేది ఒక బెంచ్ మార్క్ అయింది. ఒక ప్రతి నిర్మాతకి మనం అలాంటి గొప్ప సినిమా తీయాలి, అన్ని భాషల ప్రాంతంలో నిర్మాతకు ఉంటుంది. హీరోలకి ఏంటి అంటే మనము ఆ స్థాయికి వెళ్ళాలి, మన సినిమా రికార్డ్ సృష్టించాలి, మనం అంత గొప్ప క్యారెక్టర్ చేయాలని తపన స్టార్ట్ అయ్యింది. సో హీరోలు నిర్మాతలు ఇలా అనుకున్నప్పుడు దర్శకులు కూడా ఆ కైండ్ ఆఫ్ కథలే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మారిన నేపథ్యంలో ఏంటంటే ప్రతి హీరో కూడా పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఇది తప్పు అని నేను అన్నగానే లోకల్గా మార్కెట్ని కొంగదీసే విషయం, లోకల్ మార్కెట్ని కొంగదీసే విషయం. అంటే ఒక హీరో 2 ఏళ్లకి మించి ఒక సినిమా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు, లేదా యావరేజ్గా ఒక 3 ఏళ్లకు 2 సినిమాలు వస్తాయేమో. ఒక నటుడు ఒక 25 ఏళ్లకు హీరో అయ్యాడనుకుంటే అతని కెరీర్ స్పాన్ ఇవాళ రేపు నాగేశ్వరరావు గారికో, రామారావు గారికో, కృష్ణ గారికో, చిరంజీవి గారికో, మోహన్ బాబు గారికో ఉన్నంత లాంగ్విటీ ఈ జనరేషన్ హీరోలకు ఉంటుందో నేను అనుకోను. అంటే 25 ఏళ్ళు పైబడి చేస్తున్న హీరోలు ఉన్నారు, 25 సినిమాలు దాటట్లా. ఇప్పుడు ఒక 25 ఏళ్ళు హీరో అయిన వాళ్ళకి 30 ఏళ్ళు కెరీర్ వేసుకుంటే 2 ఏళ్ళకి సినిమా చెప్పిన 15 సినిమాలు మించి చేయలేడు. అంటే ఒక జనరేషన్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు 2000 సంవత్సరంలో ఉన్న ఆడియన్స్ 2000 పాతికలో లేరు. అప్పుడు ఉదాహరణకు 25 ఏళ్ళ కుర్రోళ్ళు ఇప్పుడు 50 ఏళ్ళు అయిపోయారు.
ఆ 2000 సంవత్సరాలు ఆదరించిన హీరోని వాళ్ళు ఇప్పుడు పట్టించుకోరు. ఈ కొత్త జనరేషన్ 2010లో ఉన్నవాళ్ళు 2040 వచ్చేటప్పటికి వాళ్ళు మిడిల్ ఏజ్డ్కి వచ్చేస్తారు. సో వాళ్ళ ప్రియారిటీస్ మారిపోతాయి. సో హీరోలు ప్రేక్షకులకు ఇంకా ఎక్కువ దూరం అయిపోతున్నారు. అంటే పాన్ ఇండియా సినిమాతో ఎక్కువ మంది ప్రేక్షకులకు దూరం అవ్వాలనుకుంటూ వాళ్ళ అభిమానులకు తెలియకుండా దూరం అయిపోతున్నారేమో అని, దగ్గర వేరే ప్రాంతాల ప్రేక్షకులకు దగ్గర అవుదాం అని, ఇక్కడ సొంత ప్రాంతంలో అభిమానులు దూరం అవుతున్నారో నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక సమస్య. రెండోది ఏంటి అంటే ఈ రెండింటి మధ్య పాన్ ఇండియా సినిమాలు అనే దాని మీద హై రిస్క్. అంటే ఒక సినిమా 1000 కోట్లు సాధించాలంటే 200 నుంచి 300 కోట్లు పెట్టుబడి పెట్టాలి. అది వర్కౌట్ అయితే సరే ఓకే 1000 కోట్లు, లేకపోతే ఈ 200 కోట్లు కూడా రికవర్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. ఇంకొకటి ఏంటి అంటే మన సినిమాలకి హిందీ బెట్లో అయిన ఆదరణ ఉందేమో కానీ కన్నడంలో, కర్ణాటకలో, పాన్ ఇండియా కాదు తెలుగు సినిమాలకు ఎప్పటి నుంచో ఆదరణ ఉంది. కర్ణాటకలో కనీవి నేరుగానే ఆదరణ ఉంది సినిమాలకి. సో మలయాళంలో కొన్ని సినిమాలు చూస్తూ ఉంటారు. తమిళనాట మనం తమిళ సినిమాలు ఆదరించినంతగా వాళ్ళు మన సినిమాలను ఆదరించరు, వాళ్ళని ఎత్తిని పెట్టుకోరు, వాళ్ళు ఎంకరేజ్ చేయరు. ఒక ఈగ, ఒక బాహుబలి ఇలాంటి కొన్ని సినిమాలు తప్పితే ఎప్పుడో ఎప్పుడో శంకరాభరణం, శివ, గీతాంజలి ఇలాంటి సినిమాలు. గీతాంజలి కూడా మళ్ళీ మండత్తంగా చేశారని తమిళ డబ్ చేశారు. అదే మండత్తం గారే కాబట్టి వాళ్ళు ఫోన్ చేసుకున్నారు. అంతే ఇళయరాజా గారు, మండత్తం గారు, పిసి శ్రీరామ్ గారు, అవును గురు వాళ్లే కాబట్టి. అంకుశం కూడా తమిళలో అలాగే డబ్బే చాలా పెద్ద హిట్, చాలా పెద్ద హిట్ అయింది. అలాగే శివ సినిమా తమిళలో పెద్ద హిట్, ఉదయం పేరు. అవును అంకుశం ఇదిగాండా పోలీస్. అవును నేనేరా పోలీస్, నేనేరా పోలీస్ అర్థం. సో అలాగేంటి అంటే ఇప్పుడు మన మార్కెట్లో వేరే మార్కెట్లో మనకి ఎంత ఆదరణ పొందుతుంది అనేది ఖచ్చితంగా క్యాల్కులేట్ చేసిన విషయం. అంటే ఏంటంటే మనం ఒక 5-6 లాంగ్వేజ్లో డబ్ చేసి పోస్టర్ మీద 5 లాంగ్వేజ్లో పేరు వేసుకున్నంత మాత్రాన అక్కడ మార్కెట్ చేయడం చాలా కష్టం అవుతుంది. మన తెలుగునాడు డెఫినెట్గా క్రేజ్తో కొంటారు. నార్త్ ఇండియాలో దాదాపు నాకు తెలిసి ఓన్ రిలీజ్లే చేసుకుంటున్నారు. సో అవి ఎంత రికవరీ వస్తాయి, మధ్యలో ఏమి జరుగుతాయి అనేది ఆ నిర్మాతల రిస్క్ సిచ్యుయేషన్. మిగిలిన లాంగ్వేజ్లో కొన్ని ఏరియాలకి ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, మిగిలిన చోట్ల కొనలేని పరిస్థితి. పాన్ ఇండియానాకి అన్ని చోట్ల రిలీజ్ చేయాల్సిన సిచ్యుయేషన్. ఇందువల్ల నిర్మాతకి ఎంత వస్తుంది అని లెక్కలేసుకోవాల్సింది. తర్వాత ఏంటి అంటే ప్రొడక్షన్ టైం ఎక్కువ పెట్టడం వల్ల ఇంట్రెస్ట్లు పెరుగుతూ ఉన్నాయి. అవును అది నిర్మాతకి వచ్చే లాభం కన్నా ఈ భారం ఎక్కువైపోయింది. అంటే మనం బయటికి నిర్మాతలు చెప్పుకుంటున్నారు లేదు చెప్పలేం కానీ ఈ సమస్యను దృష్టిలో తెలుపడం. ఒక వ్యాపారస్తుడికి ఏంటి 100 రూపాయలు పెడితే అది ఎంత త్వరగా 150 వస్తుందో 200 వస్తుందో ముఖ్యం కానీ ఒక 3 ఏళ్ల తర్వాత 110 రూపాయలు వచ్చాయనుకోండి అతనికి ఉపయోగం లేదు. ఇది చాలా హై రిస్క్, దీన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. తర్వాత ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓటీటీ శాటిలైట్ రేట్స్ ఇదివరకు ఉన్నాయి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వాళ్ళకంటే పెద్ద సినిమాలకి, పాన్ ఇండియా సినిమాలకి చాలా క్రేజ్ డిమాండ్ ఉంది. సో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ డిసైడ్ చేస్తారు ఎప్పుడు రిలీజ్ అవ్వాలని. వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఇది అందువల్ల ఏంటంటే ఒక్కోసారి సినిమా రెడీ అయినా కూడా ఇంకో 2-3 నెలలు లేట్గా రిలీజ్ చేసిన సిచ్యుయేషన్ కావచ్చు, లేదా ఒకేసారి 3-4 సినిమా రిలీజ్ చేసిన సిచ్యుయేషన్ కావచ్చు. ఇలాంటివన్నీ ఓటీటీ బిజినెస్ వల్ల ఏర్పడుతున్నాయి. ఇది సినిమా బిజినెస్ని కొంచెం దెబ్బతీస్తుంది, లేదా ఫైనాన్స్ ఇంట్రెస్ట్ని పెంచుతుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చాక మనం తీసే పాన్ ఇండియా సినిమా కదా, అందులో వచ్చే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా సినిమా. ఎందుకంటే అన్ని లాంగ్వేజ్లో డబ్ చేస్తున్నారు, ఇంట్లో కూర్చొని అన్ని సినిమాలు చూస్తున్నారు. అంటే గత 4-5 ఏళ్లలో తమిళ, మలయాళ, కన్నడ, లేక పంజాబీ, మీరు పేరు మరాఠీ, గుజరాతీ, బెంగాలీ ఏ సినిమాలైనా కూడా చూస్తున్నారు, వరల్డ్ వైడ్ సినిమాలని కూడా చూస్తున్నారు. అందువల్ల ఇవాళ వెబ్ సిరీస్ చూస్తున్నారు. అదే 8 గంటల వెబ్ సిరీస్, అదే మొత్తం పెడితే ఒక రోజు 2 రోజులు ఆ వెబ్ సిరీస్ చూస్తూ కూర్చుంటున్నారు. సో అందువల్ల పాన్ ఇండియా అనేది ఓటీటీలో కనబడే ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమా. మనం అది అర్థం చేసుకోవాలి. అంటే అన్ని భాషల్లో అర్థం ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది. ఇలా అంటే పాన్ ఇండియా ఏంటి అంటే గ్రాండ్ ఇయర్ పెంచుకుంటూ పోవాలి. దీనికి దొరికే ముడిసరికి ఏంటంటే కథలు, ఎక్కువ ఫ్యాంటసీ వరల్డ్, లార్జర్ దెన్ లైఫ్. అంటే లార్జర్ దెన్ యాక్షన్గా కేజీఎఫ్ వచ్చాయి, పుష్ప వచ్చింది, లేక 3RR వచ్చింది, మిగిలినవన్నీ ఫ్యాంటసీలో బాహుబలి కావచ్చు, ఇప్పుడు మొన్న వచ్చిన కల్కి కావచ్చు, ఇవన్నీ బ్రహ్మాస్త్ర కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో వచ్చిన సినిమాలు. సో ఇలాంటి కథల కోసం ఇప్పుడు ప్రస్తుతం తెలుగులో చాలా వెతుకులాట ఎక్కువైంది. ఇలాంటి కథల కోసం అంటే ఇక్కడ ఒకటి నేను చెప్పదలుచుకుంది అంటే యాజ్ ఏ రైటర్గా కొన్నేళ్ళ క్రితం రైటర్ అంటే ఫ్యామిలీ డ్రామాస్ కావచ్చు, ఏమైనా కావచ్చు, రైటర్ గారు రాయాలి, రచయిత గారు రాయాలి, కవి గారు రాయాలి అంటే వాళ్ళని గౌరవం ఇచ్చి రాయించేవాళ్ళు. వాళ్ళకి అప్పుడు ఇచ్చే డబ్బులు తక్కువ.
ఆ తర్వాత ఏంటంటే దాసనండ గారు బేసిక్గా రైటర్ కాబట్టి ఆయన డైరెక్టర్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ గారు ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి దర్శకుడు కూడా కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం ఆయనే రాసుకుంటున్నారు, వాళ్ళే చేస్తున్నారు. టీం ఉంటున్నారు, టీం ఉండలేదని కాదు, వాళ్ళు కో రైటర్స్, సహ రచయితలు, అసిస్టెంట్ రచయితలు, అసోసియేట్ రైటర్స్ ఇలా ఉన్నారు. కానీ ఇప్పుడు రైటింగ్ కన్నా కూడా అవసరమైంది ఏంటంటే విజువల్, ఊహించగలిగే శక్తి, విజువల్ పవర్ ఎవరైతే ఉందో వాళ్ళే రాయగలరు, వాళ్ళే తీయగలరు. ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఉదాహరణగా ఒకచోట ఏదో వరదలు వచ్చే కొట్టుకుపోయింది, ఊరు కొట్టుకుపోయిందని ఒక మాట రాయడం వేరు, ఆ వరదలు వచ్చే జరిగే బీభత్సాన్ని ఊహించగలిగి రాయగలిగి తీలిన వాళ్ళే దర్శకులు రచయితలు. సో ఒక రైటర్కి తన విజువల్ స్పాన్ పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు డైరెక్టర్కి దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడు, ఎంతమేరకు షూట్ చేయగలడు, ఎంతమేరకు సీజీలో చేయగలడు, దానికి బడ్జెట్ ఎంత అవసరం, ఎన్ని రోజులు పడుతుంది, ఇలాంటి క్యాలిక్యులేషను ప్రాక్టికాలిటీ ఉన్న డైరెక్టర్లు మాత్రమే సక్సెస్ అవుతారు పాన్ ఇండియాకి సంబంధించి. అంటే ప్రతి ఒక్కళ్ళు కాలేరు, మన ఎబిలిటీస్ ఉంటేనే మనం చేయగలం. మీరు ఫుట్బాల్ ఛాంపియన్ కావచ్చు, అలాగని క్రికెట్లో మీరు సిక్సర్ కొట్టాలని లేదు. సో మన స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకుని చేయాలి. ఇవాళ రేపు స్ట్రెంగ్త్ను వదిలేశారు. అంటే ఒక 40 ఏళ్ల క్రితం ఒక్కొక్క డైరెక్టర్ ఒక మార్కెట్ ఉండేది. క్రైమ్ సినిమాల డైరెక్టర్ ఈయన, కామెడీ సినిమాల డైరెక్టర్ ఈయన, ఈయన ఫ్యామిలీ డ్రామాలు ఈయన, ఒక అడ్వెంచర్ సినిమాలు ఈయన, ఒక మైథలాజికల్ సినిమా ఈయన, ఫోక్లోర్ ఇలాగా అని ఎవరి సర్ ఐ మీన్ ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉండేది, డిఫరెంట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆచార్య గారు ఒక స్కూల్, కమలాకర్ కామేశ్వర గారు ఒక స్కూల్, ఆదిత్య సుబ్బారావు దాసన తర్వాత వచ్చిన వాళ్ళలో ఈవి సత్యనారాయణ గారి స్కూల్ వేరు, ముత్యాల సుబ్బయ్య గారిది వేరు, కృష్ణారెడ్డి గారిది వేరు, రేలంగి నరసింహారావు గారి, సాగర్ గారిది వేరు, వంశీ గారిది వేరు, ఇలా ఎవరు డైరెక్టర్ కలుగుండేది. తర్వాత ఏమైందంటే కమర్షియల్ సినిమాలు అందరూ అదే మోసలో చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు శ్రీను వైట్ల గారు చేసిన కామెడీ అనేది తర్వాత చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా దాన్ని ఇమిటేట్ చేసి ఆ ట్రెండ్లో సినిమాలు తీశారు. అంటే వాళ్ళ ఒరిజినాలిటీ కోల్పోయి దాన్ని ఏదైతే ఉందో అది ఫాలో అవుతుంది. 10 సంవత్సరాలు బట్టి అదే ట్రెండ్ కొనసాగింది. ఇప్పుడు అదన్నీ ముగిసిపోయాయి, ఆ టెంప్లెట్ కథలు అవన్నీ ముగిసిపోయాయి. ఇప్పుడు పాన్ ఇండియాకు అవసరమైన ఒక జానపదం కావచ్చు, ఫ్యాంటసీ వరల్డ్, మైథలాజికల్ కావచ్చు, సిస్టారల్ కావచ్చు, అటువంటి వాటి గురించి కొంతమంది దర్శకులకే గ్రిప్ ఉంది. వాళ్ళు ఆ తగిన ఆ రైటర్స్ టీమును లేక క్రియేటివ్ టీమ్ను తీసుకుంటే అవి చేయగలరు. అలా కాకుండా మీరు చేస్తున్నాను నేను, నేను చేస్తున్నాను మీరు చేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళ ఒరిజినాలిటీ, వాళ్ళ స్ట్రెంగ్త్ని కోల్పోతారు, చాలా తప్పు. అది ఒక రకంగా జరుగుతుంది నష్టం. తర్వాత ఏంటి అంటే కరోనా క్రైసిస్ అనేది ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఈ పాన్ ఇండియా సినిమాలు కాకుండా చిన్న సినిమాలు, రూటెడ్ లెవెల్ సినిమాలు ఎక్కువ సక్సెస్ అవుతున్నాయి. ఒక బలగం కావచ్చు, కాంతారా కావచ్చు, సామాజిక వర్గం కావచ్చు, ఇలాంటి చిన్న సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. చాలా పెద్ద హిట్స్, కేర్ ఆఫ్ కంచరపాలెం, కేర్ ఆఫ్ కంచరపాలెం. సో మిగిలిన సినిమాలని కూడా వాష్డ్ అవుట్, అంటే టెంప్లెట్లో ఉండే సినిమాలు, మీడియా కోర్ సినిమాలు అన్నీ ఆడటంలా, జనం చూడట్లా, థియేటర్కి రావట్లా. ఇంకొకటి ఏంటంటానంటే నేను ఈ పాన్ ఇండియా సినిమాలు, చిన్న సినిమాల మధ్యలో మిడిల్ క్లాస్ సినిమా, మిడిల్ క్లాస్ వాల్యూస్ అనేది పూర్తిగా అదృశ్యం అయిపోయింది. ఇది అండర్లైన్ చేసి చెప్పుకోవాల్సిన విషయం. అంటే సొసైటీని, ఒక వాల్యూస్ని కాపాడేది, లేక జనరేషన్ని కొన్ని మంచి అలవాట్లు నేర్పి నడిపించేది మిడిల్ క్లాస్ లిటరేచర్ కావచ్చు, సినిమాలు కావచ్చు. సాహిత్యం అనేది లేదు. ఇప్పుడు ప్రింట్ మీడియా చదివేవాళ్ళు లేరు, ఏదో స్వాతి లాంటి మ్యాగజైన్స్ వస్తున్నాయి తప్పితే మిగిలిన ఏ పత్రిక రావట్లా, ఏదో సండే సప్లిమెంట్లో కథలు వస్తున్నాయి, మిగిలిన పుస్తకాలు చదివే తెలుగు వచ్చిన వాళ్ళే తక్కువైపోయారు. అందువల్ల ఏంటంటే, అంటే ఉదాహరణ నేను చెప్తున్నాను, నేను చాలా విషయాలు పుస్తకాలు చదివి తెలుసుకున్నాను. అవును, మనం మా జనరేషన్ కూడా పుస్తకాలు చదివి తెలుసుకున్నాం. 40 ఏళ్ళ జీవితం అనుభవించాక 50 ఏళ్ళకి మనం తెలుసుకుంటే బాగుంటుంది. మనం తెలుసుకుని మొత్తం ఏదో బట్టదలు వచ్చాక చేతికి దువ్విని వచ్చినట్టుగా అయిపోతుంది మనకి. అలా కాకుండా మన చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివితే ఓహో ఈ వ్యక్తి ఈ కైండ్ ఆఫ్ జీవితం ఎలాగుంటుంది, ఇది మంచి ఇది చెడు ఇలా చేయొచ్చున ఒక ఆలోచన పెంచుకునేది సాహిత్యంలో ఉండేది. అలా మిడిల్ క్లాస్ సినిమాలు, విశ్వనాథ్ గారి సినిమాలు తీసుకోండి, బాపు గారు తీసుకోండి, దాసనండ గారు తీసుకోండి, సింగీతం శ్రీనివాసరావు, దాసనండ గారు తీసుకోండి, సింగీత శ్రీనివాసరావు గారు మనం మిడిల్ క్లాస్ డైరెక్టర్ అనలేదు. ఆయన ప్రయోగాన రకరకాల ప్రయోగాత్మక సినిమాలు చేశారు దాసనరావు గారు. ఎన్ని ఫ్యామిలీ వాల్యూస్, తమిళంలో వచ్చిన ఒక విసు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ముత్యాల సుబ్బయ్య గారు కావచ్చు, వీళ్ళకి ఇంకోళ్ళు ఎవరు కృష్ణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఒక మిడిల్ క్లాస్ జీవితాన్ని చూపించేవాళ్ళు. వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్, దానికి వాళ్ళు దొరికిన సొల్యూషన్స్, అందులో ఉండే చిన్న ఫన్ను, అందులో ఉండే చిన్న ట్రాజడీ, ఇవన్నీ ఏంటంటే లైఫ్ని మనం చెడుదో పట్టకుండా ఆ ప్రపంచంలోనే బతికేవాళ్ళం. ఇప్పుడు అది లేదు, మనకి ఆ కనెక్టివిటీ మనకు లేదు. ఇది బేసిక్గా జరుగుతున్న నష్టం. అంటే పాన్ ఇండియా అనే సినిమా అనేది ఒక 1000 కోట్ల లాభాన్ని తీసుకురావచ్చు, ఒక హీరోని పాపులర్ స్టార్ అని చేయొచ్చు. నేను జరుగుతుంది, నిర్మాతకు అనేది రిస్క్ ఎక్కువైంది, అతను వచ్చే లాభం కన్నా కట్టుతున్న వడ్డీలు ఎక్కువయ్యాయి.
దీన్ని ఆ టైం పీరియడ్ని స్పీడప్ చేయాలి. అంటే ఉదాహరణకి ఏంటంటే హాలీవుడ్లో ఒక సినిమా ప్రీ ప్రొడక్షన్ అనే దాని పైప్ లైన్ ప్రొడ్యూసర్స్ అని ఉంటారు. ప్రీ ప్రొడక్షన్ అనే దానికి మీరు ఎన్ని నెలలు తీసుకోండి, 1 ఇయర్ తీసుకోండి, సమస్య లేదు. షూటింగ్ అనేది మాత్రం 3 నుంచి 6 నెలల నుంచి చేయరు. ఓకే, మీకు ప్రీ ప్రొడక్షన్కి 1 ఇయర్ పట్టచ్చు. అంటే పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ రాసుకుని, స్టోరీ బోర్డ్ వేసుకుని, కాస్ట్యూమ్ డిజైన్ చేసుకుని, రిహార్సల్ చేసుకుని అన్నీ అయిపోయి షూటింగ్ అనేది మ్యాక్సిమం 3 to 6 మంత్స్లో ఫినిష్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ టైం పట్టచ్చు, సీజీ వర్క్ని బట్టి వాటిని బట్టి. ఇవన్నీ అయిపోయి రిలీజ్ డేట్ని బట్టి చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు వరల్డ్ వైడ్ రిలీజ్ చూసుకుని చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన దానికి ఏంటి అంటే షూటింగ్ ఎక్కువ టైమ్స్ వేస్ట్ అవుతూ ఉంది. షూటింగ్ ఎక్కువ టైం వేస్ట్, ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. అంటే మనకు అలవాటు ఏంటి అంటే రైటర్ కమ్ డైరెక్టర్లకి కొంతమందికి ఏంటంటే ఇప్పుడు న్యూస్ జర్నలిస్ట్లు ఉంటారు, వాళ్ళకి 2:00 డెడ్ లైన్ అంటే 1:40 వాళ్ళకి న్యూస్ రాయడం మొదలు పెడతారు. అలా కొంతమంది రైటర్ కమ్ డైరెక్టర్స్కి దాసనారాయణరావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా స్పాట్లోకి వచ్చాకే సీన్ రాయడం లేక ఆలోచించడం చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది తప్పు. ఇప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్ ఉండాలి, ఉండి దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఏదైతే అది అయిపోయి ఉండాలి. అయిపోయిన తర్వాత అప్పుడు మీకు షూటింగ్లోకి వస్తే ప్రొడ్యూసర్కి బర్డెన్ తగ్గుతుంది, వేస్టేజ్ తగ్గుతుంది. మీరు స్క్రిప్ట్ దశలో చెయ్యకపోతే, అంటే ఒకరోజు షూటింగ్ చేస్తే ఇవాళ పరిస్థితుల్లో 50 నుంచి 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఇవాళ ఒక్కరోజు, ఒకరోజుకి ప్యాన్ ఇండియా సినిమా, ప్యాన్ ఇండియా సినిమా మీరు అది లేదనుకోండి 50 లక్షల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు. అంటే మీరు ఒకటి ఆలోచించుకోండి, 50 లక్షల రూపాయలు నోట్ల కట్టలు పెట్టుకుని ప్రొడ్యూసర్ కొవ్వొత్తు అగిపోలో పెట్టి అంటే తగలడుతున్నా అనుకోండి, ఆ నిర్మాతకి ఎంత బాధ ఉంటుంది. కళ్ళమంట కన్నీళ్ళు కదా, రక్తం వస్తుంది సార్, వస్తుంది. వర్ణనాతీతం, వర్ణనాత వడ్డీకి తీసుకొచ్చి తీసిన డబ్బులు, సొంతంగా ఆస్తిపాస్తులు ఉన్నా వడ్డీకి తీసుకొచ్చి చేసిన ఒక 50 లక్షల కోటి రూపాయలు వేస్టేజ్ ఎందుకు నీకు? నీకు ఒక 100 కోట్ల సినిమా తీస్తే నీకు 150 రావచ్చు, 1000 రావచ్చు. 1000 అనేది ఒక మార్క్, అందరికీ 1000 వస్తుందని కాదు, కప్పొక్కడికే వస్తుంది, మిగిలిన అందరు రన్నర్సే, సెకండ్ రన్నర్ థర్డ్ రన్నర్ అనేది. సో ఇలాంటి వేస్టేజ్ తగ్గించుకోండి, స్క్రిప్ట్ ముందే రెడీ అయి తీరాలి. తర్వాత ఏంటి అంటే ఒక సీజీ వర్క్కి 6 నెలల నుంచి 1 ఇయర్ 2 ఇయర్స్ టైం ఇస్తున్నారు, దానికి స్క్రిప్ట్కి పెట్టట్లా. ఈ ఈ సమయం వాస్తవానికి స్క్రిప్ట్కి, స్క్రిప్ట్కి కూడా పెట్టాలి, స్క్రిప్ట్కి ఉండాలి. అంటే ఒక 6 నెలలు మీరు సీజీకి ఇస్తే 6 నెలలు స్క్రిప్ట్కి ఇవ్వాలి. తర్వాత ఏంటి అంటే ఇప్పుడు తెలుగులో ప్యాన్ ఇండియా సినిమాలకి ఒక పాపులర్ రైటర్ బడ్జెట్లో 3.5% తీసుకుంటారు. 100 కోట్ల సినిమా ఉంటే ఆయన రెమ్యురేషన్ 3.5 కోట్లు, 200 కోట్లు అయితే 7 కోట్లు, ఇది ఆయన రెమ్యురేషన్ 3.5. నేను పర్సంటేజ్ల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు హాలీవుడ్లో 8% దాకా ఒక రైటర్కి ఉంటుంది, కానీ తెలుగులో ఒక రైటర్ కానీ మనం ఒక రైటింగ్ టీమ్కి 1% అయినా బడ్జెట్ అలాట్ చేయాలి. మీరు 100 కోట్ల సినిమా తీస్తున్నారు, 1 కోటి రూపాయలు స్క్రిప్ట్ మీ గురించి మీరు ఖర్చు పెట్టాలి, పనిచేసే టీమ్కి ఇవ్వాలి. వాళ్ళకి సీజీకి ఒక 6 నెలలు 8 నెలలు ఎంత టైం ఇస్తున్నారు, దీనికి ఎంత ఇవ్వాలి. ఒక 2 గంటల సినిమా మీరు తీద్దాం, 2 గంటల స్క్రిప్టే అక్కడ ఉండాలి. 4 గంటల సినిమా ఉండి 2 గంటల సినిమా ఎడిటింగ్లో లేపేసే పరిస్థితి రాకూడదు, రాకూడదు. అంటే ఇదివరకు ఫిల్మ్ ఒకటి లెక్కేసేవాళ్ళు, అవును ఫిల్మ్ క్యాన్స్ కాబట్టి, ఇప్పుడు డిజిటల్ కాబట్టి ఓకే చేద్దాం తర్వాత చూసుకుందాం అనేది వచ్చేసింది. డిజిటల్ అయినా షూటింగ్ ఖర్చు అదే కదా, అదే ఎక్స్పెండిచర్ అదే. మీకు ఫిల్మ్ రోల్ ఖర్చు ఉండదు ఇదివరకు, ఏంటంటే 200 మీటర్లు 6000 ఉండేది. నేను చెప్పేది 20 సంవత్సరాలు క్యాన్ 6000 ఉండేది, క్యాన్ 6000 ఉండేది నాకు గుర్తుంది. ఇప్పుడు క్యాన్ లేదు, డిజిటల్తో చేస్తున్నారు. అలాగని చెప్పి రోజు షూటింగ్ ఖర్చు 10 లక్షలు అదే, అదే 50 లక్షలు అదే, 1 కోటి రూపాయలు మరి ఖర్చును లెక్కేట్లా, ఒక్క క్యాన్ లెక్కే దక్కేస్తున్నారు, అది తప్పు. సో స్క్రిప్ట్ స్టేజ్లోనే ఒక 6 నెలల ముందే చేస్తే నిర్మాతకి వేస్టేజ్ తగ్గుతుంది, హీరో కూడా స్ట్రెయిన్ తగ్గుతుంది. హీరో ఒళ్ళు హోనం చేసుకుని రిస్క్ యాక్షన్ ఫైట్స్ చేస్తాడు, 30 రోజులు ఫైట్ చేస్తారు, తర్వాత తీసేస్తే ఆ నిర్మా హీరో చేసిన రిస్క్కి అర్థమేముంది, అతను పడ్డ స్ట్రగుల్కి అర్థమేముంది. చాలా ఖర్చు పెట్టి తీసిన పాట వీరసింహారెడ్డిలో తీసేసినట్టున్నారు, 3.5 కోట్లు ఎంత అయింది బడ్జెట్? అవును, పాట పాట అసలు చాలా తీసేశారు. అండ్ నేను పనిచేసిన కొన్ని సినిమాలకు కూడా కొన్ని యాక్షన్ ఎపిసోడ్ నా కళ్ళ ముందు ఆ హీరోలు హీరోయిన్లు చాలా కష్టపడి రిస్క్ చేసి చేశారు, 15 రోజులు చేశారు, తర్వాత తీసేశారు. అది చాలా ఆ హీరోని హర్ట్ చేయడం ఒకటి, ప్రొడ్యూసర్ని ఫైనాన్షియల్గా అంతే వేస్టేజ్. ఇద్దరి సమయం, కష్టం, డబ్బులు అన్నీ వృధా అవుతాయి. ముందుకి వృధా తగ్గించుకోవాలి. తర్వాత ఏంటంటే ప్రతి కంటెంట్ కూడా ప్యాన్ ఇండియా కాదు, ప్రతి కంటెంట్ ప్యాన్ ఇండియా కాదు. ప్యాన్ ఇండియా ఏంటంటే ఈ ఒక యూనివర్సల్ ఎమోషన్, ఒక యూనివర్సల్ ఒక కొత్త వరల్డ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఉదాహరణకి బలగం ఉంది, నిజం చెప్పాలంటే అది ఎమోషన్, ఎక్కడికైనా చెల్లే ఎమోషన్, అది యూనివర్సల్ ఎమోషన్, అది తెలుగులోనే వచ్చింది కానీ చెప్తున్నాను. సో అలాగా మనం ఏదో ఒక కథ తీసుకుని అది యూనివర్సల్ అనుకుంటే తప్పు. సో యూనివర్సల్ ఎప్పిన కథలు ఏంటి, వాటిని మన అన్నిటికీ రీచ్ చేయగలమా లేదా
అనేది ఒక నిర్మాత ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు హీరోలకి ఏంటి అంటే తప్పు లేదు, వేరే ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఆదరణ పొందాలి, మన ఇదివరకు సినిమాకి అనేది బడ్జెట్ ఎక్కువ అవ్వాలి, ఆ సినిమాకి అనేది ఎక్కువ కలెక్ట్ చేయాలి, నేను నెంబర్ వన్ ఉండాలి అన్న తప్పు లేదు. అలాగే డైరెక్టర్ కూడా ఏంటంటే నేను బాగా తీయాలి, వాళ్ళకన్నా బాగా తీయాలి, షూటింగ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు, ప్రాక్టికల్గా రిహార్సల్స్ అక్కడ చేసుకుంటున్నారు షూటింగ్లో, అది తప్పు. ముందు నిర్మాత గ్రహించాలి, నేను ఈ సినిమాకి 500 కోట్లు ఎక్కడనే తీసుకొచ్చి పెడుతున్నాను, ఎంత ఇంట్రెస్ట్లు కడుతున్నాను, దీని మీద నాకు వచ్చే రికవరీ ఏంటి అని నిర్మాత ఆలోచించుకోవాలి. నిర్మాత ఆలోచించుకున్న రోజు పాన్ ఇండియా ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు సక్సెస్ అవుతాయి. మీరు నిర్మాతకి రూపాయి మిగలకుండా లేక నిర్మాతకి ఎక్కువ లాభం రాకుండా చేసే సినిమాలు ఏవి లాభసాట కాదు. అంటే ఒక రైటర్గా నేను రాసిన డైలాగ్ జనం చప్పట్లు కొట్టచ్చు, నేను క్రియేట్ చేసిన సీన్ అబ్బబ్బలే ఉందని క్రిటిక్స్ రాయొచ్చు, అన్ని వేరే విషయాలు. ఫైనల్గా నిర్మాతకి తను పెట్టిన రూపాయికి ఇంకో రూపాయి వచ్చిందా లేదా అది నిర్మాత చూసుకోవాలి. పాన్ ఇండియా సినిమా అనేది ఇప్పుడిప్పుడే జరుగుతున్న ప్రక్రియ. అంటే దేశవ్యాప్తంగా ఇన్ని భాషా రంగాలు ఉన్నాయి, హిందీ కూడా వెనకబడిపోయింది. ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక బ్రహ్మాస్త్ర తప్పితే మిగిలిన అంతకుముందు వచ్చిన చాలా సినిమాలు, తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ కావచ్చు లేక రణబీర్ కపూర్ కూడా చాలా సినిమాలు ఏవో చేశాడు, అవన్నీ ఫెయిల్ అయిపోయాయి, న్యాయం మీద పక్కన పెడతాయి. సో అలాంటి కథలు అందరికి రీచ్ అవుతాయి లేదా, తెలుగు సినిమా మాత్రం ఉరకలు వేస్తున్నారు. అంటే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు, రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు అయ్యారు, అలాగే అల్లు అర్జున్ పుష్పతో నార్త్ ఇండియన్ పాపులర్ అయ్యారు, అవతల నేషనల్ అవార్డు గెలుచుకున్నారు, అలాగే విష్ణు మంచు గారు కన్నప్పతో చేస్తున్నారు. సో ప్రతి హీరో కూడా పాన్ ఇండియాకి రీచ్ అవ్వడానికి టార్గెట్ చేసి చేస్తున్నారు, ఇవన్నీ తప్పు కాదు. కానీ ప్రతి కథ పాన్ ఇండియా కథ కాదు, అది ఆలోచించుకోవాలి. తర్వాత ఏంటంటే నిర్మాత అనేది ఒక సినిమాకి 200 కోట్లు పెట్టి 3 ఏళ్ళు ఎదురు చూసే కన్నా కూడా ఒక 10 కోట్లతో 5 కోట్లతో సినిమా చేయగలిగితే థియేటర్లో ఫీడింగ్ ఉంటుంది. ఒక 5 కోట్లకు నష్టం వచ్చినా కూడా ఇప్పుడు ఈ ఇక్కడి నుంచి మెట్టు కింద పడడం వేరును, ఒక 10 అంతస్తు నుంచి కింద పడడం వేరు. సో నిర్మాతలు కూడా అది గ్రహించి వీళ్ళని సినిమాలు చేయాలంటే చిన్న సినిమాలు థియేటర్లు చూడటం లేదనేది కాదు. ఒక మాట నేను చెప్పేది ఏంటి అంటే థియేటర్లకు ప్రేక్షకులు రావట్లేదు, టికెట్ రేట్లు పెరిగిపోయాయి, క్యాంటీన్లో పాప్కార్న్ రేట్లు ఎక్కువ, కూల్ డ్రింక్స్ రేట్లు ఇవన్నీ ఎక్కువ కాదు. వాళ్ళు అంటే వాళ్ళ డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళ డబ్బులు ఉన్న వాళ్ళు రకరకాలుగా ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ బట్టలకి లేక వాళ్ళ సరదాలకి, వెకేషన్స్కి వెళ్ళడానికి, ఒక రెస్టారెంట్స్కి వెళ్ళడానికి ఖర్చు పెడుతున్నాడు. ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఖర్చు పెట్టకుండా ఉండడు, బట్ ఆ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ లేదు అతనికి. అతను ట్రైలర్ చూసో సాంగ్స్ వినో థియేటర్కి వద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడున్న మొత్త పబ్లిసిటీ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఒక సినిమా బాగుంటే ఇమ్మీడియట్గా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీ పోటీ పడాల్సింది కంటెంట్ కోసం, మంచి కంటెంట్ వెతికి. అంటే కంటెంట్ లేకుండా ఏదో ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం సినిమాలు తీయడం కూడా తప్పు. ఈ కంటెంట్ బాగుందని ఒక నిర్మాత నమ్మినప్పుడు, ఒక దర్శకుడు నమ్మినప్పుడు, దాన్ని చేసే ఆర్టిస్ట్ నమ్మినప్పుడు కంపాక్ట్ బడ్జెట్లో చేయగల థియేటర్ల ఫీడింగ్ ఉంటుంది, ఆడియన్స్ వస్తారు. ఇప్పుడు 5 కోట్లకు 10 కోట్లు వచ్చాయి అనుకున్నది ప్రాఫిట్ రూపాయి. మన మలయాళ రీమేక్స్ అయినప్పటికీ, ఐఎమ్ సారీ రీమేక్స్ కాదు, మలయాళ డబ్బింగ్ అయినప్పటికీ మంజుమల్ బాయ్స్ అట్లాగే తమిళ మహారాజా కోసం థియేటర్లకు ఎగబడ్డారు. అవును, సినిమా బాగుందన్న ఒక్క మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి, అలాగే ప్రేమలు కావచ్చు, ప్రేమలు అసలు యూత్ మొత్తం ప్రేమలు ఎక్కడ ఆడుతుంటే అక్కడ థియేటర్లు యూత్ మొత్తం అసలు వీరవిహారం చేశారు. అసలు ఇది కంటెంట్, మన దగ్గర ఉన్న కంటెంట్ తప్పు తప్పితే ప్రేక్షకులు థియేటర్ రానివ్వడం అనేది తప్పు కాదు, అలాగే టికెట్ రేట్లు అనేది కూడా తప్పు కాదు. అంటే ఇదివరకు ఎప్పుడు అంటే ఉదాహరణకి ఇడ్లీ 40 పైసలు ఉన్న ఇడ్లీ ఇవాళ ఒక 50 రూపాయలు అయింది, 100 రూపాయలు అయింది. ఇడ్లీ రేటు పెరిగినప్పుడు సినిమా టికెట్ రేటు పెరగడంలో తప్పేం ఉంది? వాళ్ళని దోచుకోవడంలా ఇప్పుడు ఒక ఇదివరకు 1 కోటి రూపాయల సినిమాకి ఒక 50 రూపాయలు టికెట్ అనుకోండి, ఇప్పుడు 100 కోట్ల సినిమాకి 200 టికెట్ పెట్టడంలో తప్పు లేదు. సో ఆడియన్స్కి అది అదనపు భారం కాదు. భారమైన వాళ్ళు ఎలాగో రారు, వాళ్ళు అసలు రాదు. 10 రూపాయలు భారమైనా కూడా నేను ఎఫర్ట్ చేయాలనుకోండి, నేను అది ఖర్చు పెట్టలేను రాలేను, అది కాదు. సో క్యాంటీన్ రేట్లు పెరిగాయి, థియేటర్ టికెట్ రేట్లు పెరిగాయి అనేది మనం ఎదుగుతున్న కుంటిసాకు. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూస్తాడు. సో ఆడియన్స్ థియేటర్కి వచ్చేలాగా ఇండస్ట్రీ కంటెంట్ని వెతకాలి, డైరెక్టర్స్ రైటర్స్ క్రియేట్ చేయాలి, ప్రొడ్యూసర్ కూడా మెయింటెన్స్ కాకుండా సరైన కంటెంట్ దొరికి ఇది షూర్ ది బుల్సా హిట్ అనుకున్నప్పుడే ఖచ్చితంగా చెయ్యాలి. ఇది మొదటి విషయం. పాన్ ఇండియా సినిమాలకి ఏంటంటే సెలెక్ట్ చేసుకోవాల్సింది ఆ డైరెక్టర్కి క్యాపబిలిటీ ఉన్న వ్యక్తా కాదా, ఆ కథ యూనివర్సల్ ఎప్పీల్ ఉన్నదా కాదా. అంటే హీరోలు నచ్చచ్చు, డైరెక్టర్ నచ్చచ్చు, ప్రొడ్యూసర్ మాత్రం డెసిషన్ తీసుకోవాలి. తన డబ్బు పెడుతున్నాడు, తమ్ముళ్ళు యూనివర్సల్ ఎప్పీల్ కథ ఇదా కాదా,
ఇది ఎంతమందికి రీచ్ అవుతుంది, ఇది ఎంత ఖర్చు పెట్టచ్చు, ఎంత తిరిగి వస్తుంది, ఒకవేళ నష్టపోవాల్సి వస్తే ఎంత మార్జిన్లో బయటపడతాను. వాళ్ళని చెప్తే వేలం వేరుగా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు దానయ్య గారు ఉన్నారు త్రిబుల్ ఆర్ సినిమాకి, ఆయన ప్రొడ్యూసరు, బట్ ఆయన ఆస్కార్ అవార్డు ఫంక్షన్కి వెళ్ళలా, అవును వేడికి వెళ్ళలేదు, వెళ్ళా. ఆయనకు ఆ మధ్య విజయ్ లాస్ట్ సినిమా ఆఫర్ వస్తే ఆయన ఏదో డ్రాప్ వేయడానికి కూడా చదివాం. అంటే ఆయన ట్రిప్లో పడ్డంలా, క్యాలిక్యులేటెడ్గా బిజినెస్ చేసుకుంటున్నారు అలా. అంటే రూపాయి తప్పు కాదు సార్, ఇప్పుడు నేను రూపాయి ఖర్చు పెడితే నాకు రూపాయి తిరిగి వస్తుందా లేదా నా ముఖ్యం. రూపాయి తిరిగి రావడానికి నేను అవసరం బ్యాంక్లో ఇంట్లో పెట్టుకున్నా బ్యాంక్లో వేసుకున్నా రూపాయి రూపాయలాగా ఉంటుంది, నాకు అది కాదు. రూపాయి రొటేట్ చేసామంటే రూపాయికి రూపాయిన్నర వస్తుందా, 2 రూపాయలు వస్తుందా, ఇది ప్రొడ్యూసర్ చూసుకోవాలి అంతే. అద్భుతం ప్రసాద్ గారు, అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి తోట ప్రసాద్ గారు అందించినటువంటి అరుదైనటువంటి విశేషాలు. ఈ విశేషాలు ప్రేక్షకులతో పాటు పరిశ్రమని కూడా ఆలోచింపజేస్తాయని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.